ఆంధ్రప్రభ వీక్షకులకు స్వాగతం. ఇప్పుడు మన మధ్య భవిత గారు ఉన్నారు. ఎవరైతే గత జన్మంలో తాను నాగరాణిగా నాగమహారాణిగా గత జన్మ స్మృతులు తనకు గుర్తొచ్చాయని చెప్పి తను మన ఆంధ్రప్రభలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారు కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్రహ్మగారి మఠంలో ఉన్నారు. వారు దీక్ష చేస్తూ అన్ని ఆలయాలు తిరుగుతూ బ్రహ్మగారి మఠానికి వచ్చి ఇక్కడ దర్శించుకున్నారు. వారిని అడిగి మాట్లాడి విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి భవిత గారు, మీరు గత జన్మ స్మృతుల గురించి ఆంధ్రప్రభ ప్రేక్షకులు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏ దీక్ష తీసుకున్నారు, ఎన్ని రోజులుగా ఈ దీక్ష తీసుకున్నారు, ఏ ఏ గుళ్ళు తిరిగారు? నేను తీసుకున్నది దుర్గామాల దీక్ష 101 రోజు. ఒక అందుకు అని చెప్పేసి నేను మాల ఎందుకు తీసుకున్నాను, దీక్ష ఎందుకు తీసుకున్నాను అంటే కనుక నా గత అంటే గతకు సంబంధించిన ఆ వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని ఎక్కడున్నాను కనుక్కోవడానికి నేను దీక్ష తీసుకున్నా. గత జన్మించిన వ్యక్తి ఎవరు, ఆయనకు సంబంధించిన విషయాలు అంటే నా భర్త అని చెప్పాను కదా, మిగతా ఇంటర్వ్యూలో కూడా నేనే చెప్పాను అతని కోసం అతను ఎక్కడున్నాడు అని చెప్పేసి నేను తెలుసుకోవడానికి దీక్ష తీసుకున్నాను. ఎన్ని రోజులైంది దీక్ష, ఎక్కడెక్కడ ఏ ఆలయాలు తిరిగారు? బ్రహ్మం గారు, రంగనాథ స్వామి టెంపుల్, తర్వాత వచ్చేసి మిగతా గుళ్ళు కొన్ని గుళ్ళు తిరిగాను. ఇక్కడ బ్రహ్మం గారి ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు వీరభాగ వసంతరాయలు కనిపించారని చెప్తారు, దానికి సంబంధించి చెప్తారు. అంటే నేను ఇక్కడికి ఫస్ట్ నేను ధ్యానం చేస్తున్నప్పుడు బ్రహ్మం గారి దర్శనం ఇచ్చేసి గుడికి రమ్మని చెప్పాడు. అప్పుడు నేను దాంతో భాగంగానే బ్రహ్మం గారి మఠం వచ్చాను ఫస్ట్ టైం. ఇప్పటికీ నేను రావడం థర్డ్ టైం, అందుకోసమని వచ్చాను. అతను పిలుస్తాను వచ్చాను, అతను అందరికీ చెప్పమని నాకు చెప్పాడు కాబట్టి నేను వీరభోగ వసంతరాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు బ్రహ్మం గారి మఠంలో నేను చూశాను అతన్ని. బ్రహ్మం గారి మఠంలోనే చూసారా? నేను బ్రహ్మం గారి మఠంలోనే చూశాను. ఆయనతో ఏదైనా సంభాషించడం జరిగింది? కొంచెం మాట్లాడాను, ఇది నాకు ఇలా అనిపించింది ఇలా చెప్పారు అందుకోసమని వచ్చాను మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పేసి కొన్ని మాట్లాడాను. ఆయన మళ్ళీ కలుసుకునే అవకాశం దొరుకుతుందని ఎవరు చెప్పారు, లేకపోతే మీకే మీకే తెలుసు? అతని గురించి తెలుసుకోవాలని అంటే కనుక తను ఎక్కడ పుట్టారు, ఇప్పుడు ఏం చేస్తానో తెలుసుకోవడానికి నేను ధ్యానం చేశాను. ఆ సమయంలోనే బ్రహ్మం గారు కనిపించినప్పుడు గుడికి రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను, ఆ భాగంలోనే ఇక్కడికి వచ్చాను. నేను అన్ని గుళ్ళు తిరుగుతూ ఉండగానే ఆయన పిలుస్తానుగా ధ్యానంలో ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు వీరభోగ వసంతరాడు పుట్టాడని నాకు అప్పుడు చెప్పాడు, బ్రహ్మం గారు చెప్పారు. నాకు కూడా అంతవరకు తెలియదు బ్రహ్మం గారు వీరభోగ వసంతరాడు పుట్టాడని. అతను చెప్పినప్పుడు నాకు ఎందుకు అనిపించాడు అని చెప్పేసి నేను అతన్ని కలిసినప్పుడు అంటే వీరభోగ వసంతరాన్ని కలిసినప్పుడు నేను అడిగాను అతన్ని. అతను ఇప్పుడే తనక ధ్యానంలో ఉన్నాడు. ప్రజెంట్ వీరభోగ వసంతరాయలు గారు ధ్యానంలో. ఓకే, గత జన్మలో మీరు భర్తగా అంటున్నారు కదా, అంటే గత జన్మలో మీకు వివాహం అయిందా? గత జన్మలో అయితే వివాహం అయింది, మ్యారేజ్ అయింది. వివాహం అంటే మానవ రూపంలోనా లేకుంటే? ఫస్ట్ నాగలోకం సంబంధించినప్పుడు అది పేర్లు కూడా చెప్తాను నేను ఇప్పుడు. అతని పేరు వచ్చేసి నాగ కార్తికేయుడు, నా పేరు వచ్చేసి నాగవర్షిణి దేవి. మీ నివాసం ఎక్కడ ఉండింది, అదేమైనా మీకు సంబంధించి మీకేమైనా ఊహగా ఉందా, అటువంటివి ఏమి గుర్తులేవా? అది నాగలోకం, ఫస్ట్ జన్మదైతే కనుక నాగలోకం అక్కడే అయింది మాకు. అప్పుడు పేర్లను మేము రివీల్ చేసింది కూడా, ఇప్పుడు ఇన్ని రోజులు పేర్లు రివీల్ చేయలేదు నేను ఇంతవరకు. అతను నేను కలిసినప్పుడు నా భర్తను కలిసినప్పుడు ఏమైందంటే కనుక అతనా కాదా అని నేను అతను పరీక్షించుకున్నాం. అతనితో డిస్కషన్ చేసినప్పుడు మాకు సంబంధించిన కొన్ని గుర్తులు ఉంటాయి కదా, అతనికి తన లెఫ్ట్ సైడ్ లెగ్కి ఒకటి త్రిణత్వాన్ని చూశాను, అది దైవత్వంలో ఉన్న వాళ్ళు చూడగలిగితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎవరైనా కావాలంటే దైవత్వంలో ఉన్న వాళ్ళు వచ్చి పరీక్షించుకోవచ్చు. అంటే మీకు నాగకన్యగా ఉన్నప్పుడు వివాహం అయింది? అవును, ఫస్ట్ జన్మలో. మళ్ళీ మీరు తర్వాత ఆయన కలిసినప్పుడు అంటే ఆయన మనిషి రూపంలో ఉన్నారా లేకుంటే? మనిషి రూపంలోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు నాగకన్యగా అవతారం అన్నారు, అక్కడ నాగకన్య అవతారినప్పుడు ఆ అవతారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ నాగదేవతలు కానీ సర్పలు కానీ వాటి ఆకారం ఎలా ఉండేది? ఆకారం ఇప్పుడు సగం మనిషి సగం సర్పం. సగం మనిషి సగం సర్పం అంటే శరీరంలో తల అంతా ఉండి కింద సగం వాళ్ళు మనిషి రూపంలో కూడా ఉంటారు. మరి ఇందాక కాళ్ళ దగ్గర ఏదో ఏంటంటే కనుక నాగా ఫ
ఫస్ట్ జన్మలో వచ్చేసి ఇప్పుడు సగం పాము సగం మనిషి అంటే కనుక ఏమంటారు అది ఇచ్చదారి నాగిని అంటే కనుక సగం మనిషి సగం పాము ఉంటారు వాళ్ళు మనుషులుగా మారగలడు ఎలా ఏ రూపంగా అంటే ఆ రూపం తీసుకోగలరు. మీరు దీక్షకు సంబంధించి ఎక్కడ దీక్ష విరమించాలనుకున్నారు? విజయవాడ కనుక దుర్గమ్మ దేవాలయం. ఈ జన్మలో మీ తల్లిదండ్రులు ఉంటారు, గత జన్మలో మీకు తల్లిదండ్రులు ఉన్నారా? వారు మీకు అంటే మీకు కళలో కానీ ఏదైనా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా కనిపించడం చూడడం మాట్లాడడం జరిగిందా? అంటే ఆయనకి ఎప్పుడు డైలీ నాకు కనిపిస్తాను, నేను ఆల్రెడీ మిగతా ఇంటర్వ్యూలలో నేను చెప్పాను. అప్పుడు ఏంటంటే కనుక కనిపించినప్పుడు వాళ్ళు నాకు కొన్ని చెప్పడం వల్ల నాకు గుర్తులు వచ్చాయి. కనిపించి చెప్పినప్పుడు మాత్రమే అప్పుడు కూడా నేను పట్టించుకోవాలని ఆల్రెడీ చెప్పాను. నేను ధ్యానం చేసింది దీనికోసం, నా భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పేసి నేను ధ్యానం చేశాను. ఆ క్రమంలోనే ఈయన బ్రహ్మం గారు కనిపించడం ఇదంతా జరిగిపోయని చెప్పారు, వెళ్ళి మీట్ అయ్యాను. అలాగే నా భర్త గురించి అని చెప్పేసి నేను తీసుకున్నాను దీక్ష. అంటే మీ భర్త కూడా మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ వేరే అవతారంలో మనిషి అవతారంలో ఉన్నారని మీరు నమ్ముతున్నారా? నేను వెళ్ళాను, కలిసాను, మీట్ అయ్యాను, మాట్లాడుకున్నాం అనుకున్నాం. అంటే అనుక మేము క్లారిటీ తెచ్చుకున్నాం, తనేని నేను క్లారిటీ తెచ్చుకున్నాను, నేనే తను క్లారిటీ తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు మీరు కలిసింది మానవ రూపంలో ఉన్నటువంటి వ్యక్తినా లేకుంటే మీరు గత జన్మలో ఉన్నటువంటి భర్తను కలిసి మాట్లాడుకున్నారా? మామూలుగా మనిషి రూపంలోనే, ఈ జన్మలో పుట్టాడని చెప్పాను కదా అతనితోనే మాట్లాడాను. అది ఇప్పుడు అయితే అనుకో అతను కూడా మనిషి, నాకైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తనకి కూడా అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఇద్దరు కలిసి ఒకవేళ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? సమయం వచ్చినప్పుడు అతను నేను తీసుకుని వస్తా. మరి అతను కల్పించినప్పుడు మీరు మళ్ళీ ఈ దీక్ష ఎందుకు చేస్తున్నట్టు? దీక్ష అనేది నాకు నేను చేసుకుంటున్నాను. నా సంకల్పం ఏంటంటే కనుక నేను చెప్పాను కదా ఇవన్నీ తీయాలని చెప్పేసి వాటి కోసం నేను దీక్ష తీసుకున్నాను, అతని కోసం కూడా. అట్లే ప్రపంచానికి సంబంధించి మానవాళ శ్రేయస్సు కోసం అంటే మీకు కొన్ని అతీత శక్తులు ఉన్నట్టయితేనే మీకు ఇటువంటివన్నీ కనిపిస్తాయి. కాబట్టి గత జన్మ గురించి స్మృతులు కూడా దానికి సంబంధించి అంటే మానవాళికి సంబంధించి ఉపయోగపడేటి కానీ వీరభోగ వసంతరాయాలు కనపడడం అన్నారు, అటువంటి సంబంధించిన సందేశాలు కానీ ఏమైనా ఎవరైనా మీకు ఇచ్చారా? అదేమైనా సందేశం మీరు చెప్పదలుచుకున్నారు ప్రజలకి? నాకెవరైతే ఏం చెప్పలేదు, నా ప్రకారం నేను ధ్యానం చేసుకుంటున్నాను. అలాగే వచ్చేసి నాకు ఎక్కడికైతే గుడికి వెళ్ళాలనిపించింది అక్కడ గుళ్ళకు మొత్తం నేను దర్శనం చేసుకుంటున్నాను. భవిత గారి గురించి మరిన్ని విషయాలు వారి తల్లిగారిని సుభాషిణి గారు చెప్తారు, చెప్పండి అమ్మా. తను చెప్పిన ప్రకారం ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మంగారు అనేది తనకు ధ్యానంలో కనపడినాడని చెప్పింది. ఏం చెప్పాడంటే ఫస్ట్ బ్రహ్మంగారి మఠానికి వచ్చి దర్శించుకోమని చెప్పాడు. ఫస్ట్ టైం వచ్చి దర్శించుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ తను ధ్యానం ఇక్కడే చేసింది. ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి అంటే మేము గుళ్ళకి వెళ్తున్నాం కదా, గుళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ధ్యానంలో వీరభోగ వసంతరాయుడు జన్మించాడు. జన్మించి కూడా చాలా సంవత్సరాలు అయింది. అతను ఎక్కడ ఉండేదనేది అందరికీ తెలియజెప్పు అని చెప్పాడు. అంటే ప్రపంచంలోకి వచ్చాడనేది తెలియజేయమని చెప్పాడంట. అదే విషయానికి మళ్ళీ బ్రహ్మంగారి మఠానికి వెళ్ళామంటే రెండోసారి వచ్చాం, ఇది మళ్ళీ మూడోసారి రావడం. ఇక్కడే తను వీరభోగ వసంతరాయుడు జన్మించాడనేది ఇక్కడ నుంచే చెప్పేయమని చెప్పాడు. అందుకు కారణం వల్లనే ఇక్కడ నుంచి చెప్పడానికి ఇక్కడికి వచ్చింది. దీనికి సంబంధించి వీరభోగ వసంతరాయులతో మీ భవిత గారు మాట్లాడినట్టు కానీ ఇక్కడ సంబంధించిన మఠాధిపతులు కానీ మేనేజర్లు కానీ ఏమన్నా విషయాలు తెలియజేశారా? అదన్నీ మేమేం తెలియజేయలేదండి. అది ప్రజల్లోకి తెలియజేయమని చెప్పాడు కానీ ఆయన కూడా ఎక్కువ ఏం మాట్లాడలేదు, ప్రజల్లోకి తెలియజేయమని చెప్పాడు అంతే. ఆయన ధ్యానంలో ఉన్నా అని చెప్పాడు కానీ నలుగురులోనే తిరుగుతారు. ఇప్పుడు దేవతలు అనేది ఇప్పుడు దేవతలే సాక్షాత్ అనేది రారు కదా, అవధూతలుగా ఎంతోమంది వస్తుంటారు. వచ్చినప్పుడు జనాలు తిరుగుతూనే ఉంటారు కానీ వాళ్ళలో ఎవరనేది మనకు కూడా గుర్తించలేం కదా. అలా గుర్తించలేని సమయంలో వాళ్ళు మన ఏంటని గుర్తించినప్పుడు రెండు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన రాకకు సంబంధించి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక మఠం ఉంది, ఇక్కడ ఒక అథారిటీ ఉంది, మేనేజర్ ఉన్నారు, తర్వాత పీఠాధిపతులు ఉన్నారు. ఈ విషయం వారికి తెలియజేస్తే వారి ద్వారా కూడా ఇంకా మరింతగా పబ్లిసిటీ జరిగే అవకాశం ఉంది కదా ఆయన పైన. అందుకనే కదండి ఇక్కడే మేము తెలియజెప్పడానికి కోసమే నిల్చున్నాం కానీ ఒకరికి సపరేట్గా చెప్పి దాచాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు దాచాల్సిన అవసరం అయితే కనుక మేము వాళ్ళతోని వీళ్ళతోని విమర్శించి మేము చెప్పేసి వెళ్ళిపోయేదాళ్ళము. కానీ ప్రపంచం లక్షల మంది కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. మరి ఎదురు చూపులకు అనేది ఒక సమాధానం అనేది రావాలి కదా, మనం చెప్పాలి. వెతకండి మీరు కూడా, చూడండి మరి వీరభోగ వసంతరాయుడు వచ్చాడు అనేది. ఆయన రాకపోతే ఆ రోజు నందీశ్వరుడు ఎందుకు లేచి రంక వేయలేదు? రంక వేసేటోడే కదా, రంక వేశాడు. వేసినట్టు ఆ రోజు 46 పల్లెలు ఉండున రక్తం కక్కం చేస్తారు, అది జరగను కదా. ఆ రోజు జరగల, ఆయన చెప్పి వెళ్ళిపోయాడు సేవలో, తనకు శాంతించి చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఈరోజు రంక వేయలేదు నందీశ్వరుడు కూడా.
కాబట్టి ఆయన చెప్పాడని ఇంటి ఇమ్మని చెప్పాడు ప్రజల్లోకి వచ్చాడని. ఒక తల్లిగా మీరు మీ కూతురు భవిత గారు తనకు గత జన్మ ఉందని, నా తల్లిదండ్రులు వేరే ఉన్నారని చెప్తున్నారు, ఆ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వడానికి ఏముందండి, ఇప్పుడు గత జన్మ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అందరికీ సహించదు. ఇప్పుడు ఈ జన్మలో ఈ కలియుగంలో తను పుట్టి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ ముందు పుట్టి చనిపోతే పలానోళ్ళు అని తెలుస్తాయి. ఇది దేవు నాగలోకము దేవలోకం పుట్టిన కాలము ఇది, ఇది ఆమె జన్మ. ఆ జన్మ తీసుకొని పోయి ఎక్కడో పుట్టాను ఎక్కడో ఉన్నాను ఆ ఇల్లు చూపించలేరు కదా, ఎవరు అడిగినా కూడా తీసుకొని ఎలా చూపిస్తారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, సంతోషంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు సంతోషం అనేది ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది, ఒక ఎందుకంటే ప్రతి ఒక్కరు విమర్శిస్తారు, విమర్శించిన దానికన్నింటికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని అనుగ్రహము, ఆయన ఎట్లా నడిపించాలనుకుంటే అట్లా నడిపిస్తున్నారు. అంతవరకే కానీ నేను పుట్టింది నాకు ఇది శాపము అని నేను అనుకోలేదు, కానీ నన్ను ఆ జన్మ అనేది అమ్మాయికి ఉండకూడదని నా ప్రయత్నాలు చాలా చేశాను. డాక్టర్లతో తిరిగాను, హోమాలు చేయించాను, చాలా జరిపించాను, గుళ్ళకి తిరిగాను, ఫస్టే అన్నీ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు చాలామంది విమర్శించారు, ఎందుకని విమర్శించారంటే అమ్మాయికి హోమాలు చేయించు కదా, పూజలు చేయించు కదా, అర్చనలు చేయించు కదా అని. అవన్నీ నేను తిరగందే నేను ఇక్కడి వరకు నేను రాలేదండి, ముందే చెప్తున్నాను. ఎందుకు విమర్శించిన వాళ్ళకే చెప్తున్నా, విమర్శించిన వాళ్ళకి కాదు. ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మరి అమ్మాయి జాతకంలో ఈ ఉంటాయి, ఈ దోషాలు ఉంటాయి, నాగదోషం ఉంటుంది, వాళ్ళు చేసుకున్న పాపకర్మాలు అంటారు. పాపకర్మాలు అయితే తన జాతకము చెన్నైలోనే చూపించాం, ఆయన పీఠాధిపతుల స్థానంలో ఉన్నాడు, ఆయన చూశాడు కాబట్టి, ఆయన కన్ఫర్మ్ చేశాడు కాబట్టి ఈ వృద్ధి నేను ముందుకు వచ్చాను, లేకుండా నేను ముందుకు రాలేదు. ఇది కారణమండి, విమర్శించే వాళ్ళకు మాత్రమే చెప్తున్నా. నిజాలు తెలుసుకోకుండా ఏ రోజు మీరు ఇట్లాంటి ఇంకొక ఇంటర్వ్యూలు చేసి మీరు పెట్టే మటుకు నేను కేసు పెట్టడానికి నాకు అర్హత ఉంది. అలాగే ఇప్పుడు భవిత గారు తన భర్తను చూశాను, తను కలుసుకునేదానికి మౌన దీక్ష చేస్తున్నానని చెప్తున్నారు, ఆ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతుందండి? తను నిజంగా తన భర్తను కలుసుకుంటే మీరు అంగీకరిస్తారా, తనతో వివాహం జరిపించడానికి ఒప్పుకుంటారా? ఇప్పుడు తను అనేది వివాహం చేసుకుంటానని చెప్పలేదు, దేవ కార్యానికి మేమిద్దరం కలిసి చెయ్యాలి. ప్రతి ఇంటర్వ్యూలో కూడా అదే ఉంది, ఆ జన్మకు సంబంధించిన నాగబంధాలకు సంబంధించిన ఆ జన్మలో నా భర్త, మేమిద్దరం కలిస్తేనే ఏదైనా మేము చేయగలుగుతాం, మేమిద్దరం కలవకపోతే జరగదని చెప్పింది. అతని కోసం వెతుకున్నాం, వెతుకు తను ధ్యానంలో కూర్చోవడము వెతకడము, ఎందుకంటే రేపు చేయాల్సిన కార్యాలు ఉన్నాయి కదా, మళ్ళీ రేపు అడుగుతారు అతను కలిశారా మాట్లాడారా, మీరు మీ ఇద్దరే చేయాలన్నారు కదా అనేసి తెలుసుకోలేదు కదా, అది తెలుసుకున్నాము. అతనికి టైం అడుగుతున్నాడు, ఎందుకంటే దేవ కార్యానికి చేయడానికి ముందుకు రావట్లే, టైం అడుగుతున్నాడు. టైం అడిగినప్పుడు మనం కూడా దానికి ఇవ్వాలి కదా, దేవ కార్యానికి చేయడానికి మాత్రమే మేము, తను ఒక్కదాని వల్లనే అవ్వదు, ఇద్దరు కలిసి చేయాలి, ఇద్దరు కలిసే చేయాలి ఏ కార్యం చేసినా. అందువల్ల తను ధ్యానం అనేది దీక్ష అనేది మొదలుపెట్టింది. ఆ జన్మలో వాళ్ళిద్దరి పేర్లు కూడా చెప్పింది, వాళ్ళిద్దరి పేర్లు అంటే ఆ జన్మలో నాగకార్తికేయ ఆయన పేరు, నాగవర్షిణీదేవి ఆమె పేరు, ఆ జన్మలో పేర్లు అనేది. చూశారు కదండి, ఎవరైతే భవిత గారు ఉన్నారో వాళ్ళ తల్లి సుభాషిణి గారితో మనం మాట్లాడము, తన కూతురికి కనిపెట్టినటువంటి గత జన్మను తాను పూర్తిగా విశ్వసిస్తున్నట్టు, తను తన భర్తను గత జన్మలో ఉన్నటువంటి భర్తను కలుసుకొని వారి ద్వారా సమాజానికి ఏదైనా సేవ అదే జరిగే మంచి గురించి చేసే ప్రయత్నంలో భాగంగానే తన కూతురుని తీసుకుని ఈ ఆలయాల సందర్శన చేస్తున్నామని చెప్పి సుభాషణ గారు చెప్తున్నాను. థ్యాంక్ యూ.